हाय फ्रेंड्स मनमु बेंडकाय फ्राई एला प्रिपेर चेसुकोवालो चूस्तामु अंटे कोंदरु बेंडकाय तालिंपनी कूडा अंटारु बेंडकायलन्नी बागा क्लीन चेसुकुनिन तर्वात आ साइड ई साइड इला कट चेसुकुन्नानु आ तर्वात इला सन्नगा कट चेसुकुन्नानंडि मीकु वीडियोलो चूपिस्तुन्नानु कदा आ साइज लो कट चेसुकुन्नानु अला बेंडकायलन्नी कट चेसुकुनिन तर्वात इप्पुडु बौल लो ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసాను ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత బెండకాయలన్నీ వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయలన్నీ వేసుకునేసేయాలి ఇక నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను 1/2 కేజీ బెండకాయలకి 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం salt salt నేను 1/4 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కదా ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకొంచెం salt వేసుకోండి salt కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే కుక్ అవ్వనివ్వండి మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టుకుంటే కొంచెం బంకలాగా వస్తుంది అందుకని మూత పెట్టాల్సిన అవసరం లేదండి బెండకాయ తొందరగానే ఉడికిపోతాయి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి స్టార్టింగ్ లో మూత పెట్టకపోయినా మీకు కావాలి అనిపిస్తే కొంచెం సగం కుక్ అయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు మూత అప్పుడు బంక రాదు అలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకొని బాగా కుక్ అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/4 టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి రెడీ అయిపోతుంది ధనియాల పౌడర్ కూడా వేసేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మీరు అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు లేదా సైడ్ డిష్ గా అయినా తినొచ్చు రసం అన్నం పప్పు అన్నంలో కూడా నల్ల నంచుకొని తినొచ్చండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి